ఎస్ రమేష్ గత పది సంవత్సరాల్లో వరుసగా లాభాలు పెరిగినాయి అట్ ద సేమ్ టైం లాభాల వాటా కూడా పెంచుతూ వచ్చింది గత ప్రభుత్వం అంటూ కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు ఈసారి కూడా రికార్డు స్థాయిలో లాభం వచ్చినా కూడా పది సంవత్సరాలు ఎన్నట్లు లేనిగా రికార్డు స్థాయిలో నెగిటివ్గా చాలా తక్కువగా బోనస్ తీసుకోవాల్సి అనేది వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఇందాక మీరు మాట్లాడించినట్టుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కూడా చెప్తున్నారు ప్రభుత్వం పైన డెఫినెట్గా మా హక్కుల సాధన కోసం మేము ఫైట్ చేస్తామని సో ఎట్లా వాళ్ళు కార్యాచరణ ఉండే అవకాశం ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారు రైట్ రాజేష్ తప్పకుండా సింగరేణి కార్మికులు మరో అయితే సిద్దమవుతున్నట్టుగా మన మన మనకు వారి మాటల్లోనే స్పష్టమవుతుంది ఎందుకంటే సింగరేణి కార్మికులు చాలా చైతన్యవంతలు ఎందుకంటే ఆ గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి కార్మికులు వారికి పోరాటాలు కొత్త కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరో మారు పోరాటానికి సిద్ధమైతే అవుతున్నారు టీపీ జీకేసు నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా కార్మికులతో పాటుగా పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు రేపటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రణాళిక కూడా సిద్ధం చేస్తూ ఒక కార్యాచరణ కూడా ఉన్నారు ఎందుకంటే సింగరేణి కార్మికులు పోరాటాలకు వారు కొత్త కాదు అలాగే సమ్మెలు సకల జన్ల సమ్మెతో పాటుగా సమ్మెలకు కేర్ ఆఫ్ అడ్రస్ గానే గతంలో కూడా సింగరేణి సంస్థ కొనసాగింది సమ్మెలు లేనటువంటి సంవత్సరం లేనిది ఏదైనా చెప్పుకోవాల్సి గనక రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ పాలనలోనే సమ్మెలు లేనటువంటి సింగరేణి అయితే మనం చూసామని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి సింగరేణి కార్మికులకు పోరాటాలు కొత్త కాదు వాళ్ళు సకల జన్ల సమ్మె కూడా నలభై ఐదు రోజుల పాటు కూడా సింగరేణికి స్వచ్ఛందంగా నిధులు కూడా బహిష్కరించి కూడా వారంతా కూడా సమ్మె చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన కూడా పెద్ద ఎత్తున మళ్ళీ సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కష్టం స్పష్టంగా మనకు కార్మికుల దగ్గర అయితే వస్తుంది ఎందుకంటే నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయల లాభాలు అనేది ఒక చరిత్ర చరిత్ర ఎన్నలు లేనటువంటి అత్యధిక లాభాలు వచ్చినటువంటి చరిత్ర ఈ ఏడాది చూసుకున్నట్లయితే అత్యల్పంగా ఇచ్చినటువంటి లాభాలు కూడా ఇదే చరిత్ర కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే నాలుగు వేల కోట్ల రూపాయల లాభాలు వస్తే రెండు వేల కోట్ల మాత్రమే చెప్పి అందులో ఉన్నటువంటి అన్నద ముప్పై మూడు శాతం అంటూ కూడా కోత విధించి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇచ్చి అంటే అత్యధిక లాభాలు వచ్చిన ఏడాది ఇదే అత్య అత్యల్పంగా లాభాల వాటా వచ్చినటువంటిది కూడా ఇదే అంటూ కూడా కార్మికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ యొక్క చెమట చుక్కకు విలువ లేకుండా పోయింది ఆహార నిషాలు కష్టపడి పనిచేసినందుకు మాకు ఏం ఫలితం దక్కలేదంటూ కూడా వాళ్ళు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు సమ్మెలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నటువంటి నాటి సింగరేణి పరిస్థితి మళ్ళీ మరి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పదిలో కూడా గత ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలో కూడా ఇదే పదహారు శాతం వాటానే ప్రకటించింది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఏడాది కూడా మళ్ళీ అదే పదహారు పాయింట్ తొమ్మిది శాత శాతం వాటా ప్రకటించిన నేపథ్యంలో చూసుకోవచ్చు మేము ఎందుకంటే కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ తోటే శ్రీరామలక్ష బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి కార్మికులకు సకల సంక్షేమం సిద్ధించిందంటూ కూడా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి రామగుండం రీజియన్ వ్యాప్తంగా కూడా మొత్తం సింగరేణి కొలువై ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా సింగరేణి కార్మికులు సింగరేణి కార్మికుల కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిస్థితి ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తాం సమ్మెలో మాకు కొత్తం కాదు ఉద్యమాలు కొత్త కాదు ఇలాంటి మోసాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించేది లేదు ఎందుకంటే మా చెమట ఓడ్చి సంపాదించినటువంటి లాభాలు అవి మాకు చెందాల్సినటువంటి లాభాలు మా పిల్లల చదువులకు లాభాలు మా అంటూ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా అయితే సిద్ధమవుతున్నారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సింగరేణి కార్మికుల యొక్క తడాక ఏంటో చూపించడానికి కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు వస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ రమేష్ అండ్ లివిల్ సో ఇది ఫైనల్ గా సింగరేణి కార్మికులను ఎట్లా నయవంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళ సింగరేణి కార్మికులు కార్మిక కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి నమ్మించి మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో ఇంత తక్కువగా కార్మికుల వాటా మేము తీసుకోలేదు లాభాల్లో వాటా మేము తీసుకోలేదు గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే వెళ్ళింది గత ప్రభుత్వంలో కూడా ఐ మీన్ గత సంవత్సరం కూడా ముప్పై రెండు శాతం లాభాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇచ్చింది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లెక్కల మాయ చేసింది లెక్కల గారడి చేసింది ముప్పై మూడు శాతం వాటా ఇస్తామని చెప్పేసి ఫైనల్గా పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే నికర లాభాలు వచ్చినట్టు తీవ్రంగా మండిపడుతున్నారు సో మొత్తం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గడించిన లాభం రికార్డు స్థాయిలో నాలుగు వేల ఏడు వందల ఒక కోటి దాంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ముప్పై మూడు శాతం ఇస్తే ప్రతి కార్మికుడికి దాదాపుగా పదిహేను వందల యాభై సారీ మొత్తం ఓవరాల్గా పదిహేను వందల యాభై కోట్లు రావాలి అంటే ఒక్కొక్క కార్మికుడి కుటుంబానికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు రావాలి కానీ ఇవాళ దాదాపుగా రెండు లక్షలు కోతబెట్టి కేవలం లక్ష డెబ్బై వేలు లక్ష తొంభై వేలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తుంది సో ఓవరాల్గా వచ్చిన లాభాల్లో సగానికి సగం ఎందుకు పక్కన పెట్టారు సగానికి పక్కన పెట్టి వచ్చిన సగం మీదనే లాభాలు మాకు ఎందుకు ఇస్తున్నారంటూ సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాలి లేదంటే మా ఉద్యమం మేము చేస్తాము ప్రభుత్వం పైన ఫైట్ చేసి మా హక్కుల్ని సాధించుకుంటాం ప్రతి కార్మికుడి కష్టం కార్మికుడి కుటుంబానికే చెందాలనేది సింగరేణి కార్మికులు ప్రభుత్వం పట్ల తమ వైఖరి స్పష్టం చేస్తున్నారు